కర్నూలు టీడీపీలో కూడా ఫిరాయింపు చిచ్చు. ఫిరాయింపులంటే మామూలు మ్యాటర్ కాదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎడాపెడా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడు. కానీ వాటి ఫలితంగా తెలుగుదేశం పార్టీలోనే ప్రకంపనలు పుడుతున్నాయి. ఇప్పటికే 24 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ఆయా నియోజకవర్గాల్లోని తెలుగుదేశం నేతలు గత ఎన్నికల్లో వీరి చేతిలో ఓడిపోయిన వాళ్ళు చాలా లొల్లే చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంలో వీళ్ళు తగాదా పడుతున్నారు. ఒక దశలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సీట్ల పెంపు జరుగుతుంది అనే భావనతో ఎమ్మెల్యేలను ఎడాపెడా చేర్చుకున్నాడు. అయితే సీట్ల పెంపు జరగడం లేదనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్న సీట్ల కోసమే అటు టీడీపీలోని పాత కాపులు, ఇటు కొత్తగా వచ్చిన వాళ్ళు గొడవలు పడుతున్నారు. ఇలాంటి లొల్లే ఇప్పుడు మరోచోట కూడా మొదలైంది. ఇప్పటికే ఉన్న గొడవలకు తోడు ఇప్పుడు మరోటి తయారైనట్లుగా ఉంది. ఇది కర్నూలు జిల్లాలో జరుగుతున్న లొల్లి. ఇటీవలే కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈమె అధికారికంగా టీడీపీలో చేరలేదు, మద్దతు మాత్రమే ప్రకటించారట. అంతేకాదు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారట. అది కూడా ఇమ్మగనూరు టికెట్. అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆమె అనుకున్నారట. ఇప్పటికే ఈ మేరకు ప్రచారం చేస్తూ ఇమ్మగనూరులో బలోపేతం అయ్యేందుకు ఈమె ప్రయత్నిస్తున్నారట. దీంతో తెలుగుదేశం పార్టీలో కొత్త లొల్లి మొదలైంది. అక్కడ ఆల్రెడీ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. బుట్టా రేణుక ఉన్న ఫలంగా వచ్చి టికెట్ తనదే అనే సంకేతాలు ఇస్తుండేసరికి సిట్టింగ్ ఎమ్మెల్యేకు టెన్షన్ మొదలైందట. టికెట్ తనదే అని అతడు రివర్స్ ప్రచారాన్ని మొదలుపెట్టాడని సమాచారం. ఈ విధంగా ఎంపీకి ఎమ్మెల్యేకు మధ్య టికెట్ యుద్ధం సాగుతోందని సమాచారం.